ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద దాళ్లు వాటి మీద ఎక్కడో చోట ఒక మారుమూల ఉన్నటువంటి గుడి కరెంట్ ఉండదు అది ఎన్వైరన్మెంట్ గుడి కాదు అక్కడ సీసీ కెమెరాలు ఉండో ఊరికి దూరంగా ఉంటుంది తెల్లారేపాటికి గోపురాన్నో విగ్రహాన్నో గుడినో ధ్వంసం చేస్తారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెల్లారేపాటికి దిగిపోతారు ఈ రాష్ట్రంలో మత సామరస్యం లేదు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ గోడల్ని కూల్చివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు దానికి కారణం ఆయన క్రిస్టియన్ డీజీపీ క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ ఎస్పీ క్రిస్టియన్ కాబట్టి హిందువులకు వచ్చినటువంటి ఇబ్బందులు పోవాలంటే దేవాలయాలు పరిరక్షించాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఒక ప్రచారం చేసుకోవాలి దానికోసం గుళ్ళను వాడేస్తో గోపురాలను వాడేస్తో విగ్రహాలను ధ్వంసం చేసేస్తో పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీ గాని బీజేపీ గాని సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంతో మేము ఎంత మందిని అరెస్ట్ చేశాం ఎంత మందిని మీద కేసులు పెట్టాం దీంతో ఎవరెవరికి ప్రమేయం ఉంది 9 గుళ్ళని చెప్పాడు ఆయన 80 గుళ్ళల్లోని చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్పలా ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గార్డ్లు ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరి చేయాలి పోలీస్ వ్యవస్థను బెదిరించేయాలి మా పేర్లు కనుక బయటకు వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు మమ్మల్ని ఎవరినే పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి గౌతమ్ సవాంగ్ డీజీపీ గారికి గతంలో విజయవాడ సిపిగా ఉన్నాడు ఆయన విజయవాడ సిపిలోగా ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాల్మని సెక్స్ రాకెట్ కేసు వచ్చింది ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు డీజీపీ గారు తేల్చాడు అప్పుడుగా ఉన్నటువంటి సిపి గారు ఎమ్మటే ఏం చేశాడండి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పేర్లు పేరు తగ్గిలేదని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన మీద తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన సెలవు పెట్టి పంపించేసి అక్కడి నుంచి సిపిగా త్వర ట్రాన్స్ఫర్ చేయించాడు కాల్మని సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడికి సహకరించలేదు డీజీపీ గారని తర్వాత ఆయనకి సీనియారిటీ ఉన్నా కూడా పోస్టింగ్ లేకుండా ఈయనకి పనికొచ్చేటువంటి తొత్తుల్ని ఈయన మాటినటువంటి తొత్తుల్ని పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు సీనియారిటీని పరిగణలోకి తీసుకునే సిన్సియారిటీని పరిగణలోకి తీసుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు బాస్గా ఉండాలంటే డీజీపీకి ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డెఫినెట్ గా పార్టీలకి రాజకీయాలకి కులాలకి మతాలకి దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆయన నియమిస్తే ఈరోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీ మీద దాడి ఎదురు దాడి బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చేటువంటి స్కీమ్స్కి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కులాలకి మతాలకి అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి రాజకీయంగా బతకాలంటే కనీసం బీజేపీ కన్నా ఒక అడుగు ముందు ఉండాలంటే ఆయనకున్నటువంటి ఏకైక మార్గం చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక మార్గం గుళ్ళనే గోపురాలనే ధ్వంసం చేయటం అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కారుస్తాం ఎన్టీ రామారావుని చంపి ఆయన ఫోటోలకి ఈరోజు ఎట్టద్దండేస్తున్నాడు ఎన్టీ రామారావు పదవిని కొట్టేసి ఎన్టీ రామారావు పార్టీని కొట్టేసి రామారావు గొప్పతనం గురించి ఎట్టా చెప్తున్నాడు
ఆ దేవుడి విగ్రహాలను పగలగొట్టేసి దేవుడి గుళ్ళను కూల్చేసి అక్కడికి వెళ్లి ముసలి కన్నీరు కార్చి హిందూ లోట్లు నాలుగు సంపాదించుకొని ఆ బీజేపీకి పోకుండా మన లబ్ధి పొందాలన్నటువంటి నీచాతి నీచమైన పరిస్థితులకి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వచ్చేసాడు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను గాని డీజీపీ గారికి గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉంటది మేమందరం కూడా మీకు సపోర్ట్ ఉంటాం ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఉడతూపులకు గాని ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి ఉడతూపులకు గాని మీరు ఎక్కడ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా మీ దృష్టికి వచ్చినటువంటి ఏ కేసునైనా సరే ఆ ఎనకాల చంద్రబాబు ఉన్నా చంద్రబాబు నాయుడు కర్జూర నాయుడు ఉన్నా చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా ఎవ్వరిని కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు చొక్కా పట్టుకొని తీసుకొచ్చి లోపలేయాల్సినటువంటి అవసరం ఈ పోలీస్ మీద ఉంది ఈ పోలీస్ మీద ఈ డీజీపీ మీద ఏదో రాజకీయ ఒత్తిళ్లు పెడదాం మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము రాష్ట్రంలో రేపు అధికారంలోకి వస్తాం కాబట్టి మేము ఏదో చేస్తామని చెప్పి ఈ ఉడతూపులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం భయపడదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మేము అండగా ఉంటాం మీరు ఎక్కడ కూడా మీరు విధుల్లో చేరినప్పుడే కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి